ఇక్కడికి విచ్చేసిన నా అభిమానులు ఉన్నారు, నా అభిమానులందరికీ. ఎందుకంటే నేను చేసే ప్రతి ప్రయత్నం, నా ఆలోచన, నా విధానం గౌరవిస్తూ నన్ను అభిమానిస్తున్నా. అంటే నా ప్రస్థానం నుంచి, చిన్న చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానం నుంచి ఇంతవరకు ఇంకా నన్ను అభిమానిస్తూ, అసలు ఒక అఖండ చేశాం సినిమా. అంటే దానికి ముందు సినిమా, సరే సినిమా తర్వాత లెజెండ్, లెజెండ్ అయిన తర్వాత అఖండ చేశాం మా కాంబినేషన్లో. దాని తర్వాత ఏంటి అసలు అన్నప్పుడు ఒక వేరే సినిమా రెడీ చేశాను. ఇవాళ అది కూడా ఎంతో విజయం సాధించింది. సో ఇలా కొత్తదనాన్ని, కొత్త నేపథ్యాల్ని ఆదరిస్తున్న ప్రతిభ, ఒక రుచి, అభిలాష మన తెలుగు ప్రేక్షకులు ఒక్కళ్ళకే అన్నది. ఇవాళ మనం మన చలనచిత్ర పరిశ్రమ గురించి చూస్తే, ఒక మన సినిమాలు కేవలం మన దగ్గరే కాదు, అక్కడ మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారంటే, సో దానికి ఒక తారకణ, ఒక నిదర్శనం అది. అది మొదలైంది మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారితో. ఆయన ఎప్పుడు ప్రజలకి కొత్తదనం ఇవ్వాలని ఒక తపన, అంటే ప్రజలు కోరుకునే ముందే, అంటే మనము మన యొక్క సర్వైవల్ కోసం కాకుండా చలనచిత్ర పరిశ్రమ నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో ప్రయోజనాలు చేశారు, ఆయన ప్రయోగాలు చేశారు, ఆయన వాటిలన్నింటి ఆదరించారు, సినిమాల్ని ఘనవిజయం చేశారు. ఇవాళ మనం చూసాం, ఇవాళ తమ్ముడు ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని యాక్ట్ చేసి నాకు ఒక ఛాలెంజ్ని ఇస్తున్నాడు. అంటే ఒక తెలంగాణ నేపథ్యంతో ఆయన సినిమా చేయడం, మళ్ళీ ఇప్పుడు నన్ను, నేనేమో అదే తెలంగాణ నేపథ్యంలో ఇవాళ నేలకొండ భగవంత్ కేసరి సినిమా నేను చేయడం. ఆయన పిహెచ్డీ చేస్తే నేను డిగ్రీ చేశాను, ఇప్పుడు నేను ఇంకా పాస్ అవ్వాలి. ఆయన పాస్ అయిపోయాడు, ఇప్పుడు ఆంటీ నేను ఫాలో అవుతుంటే నన్ను మళ్ళీ ఆయన ఫాలో అయ్యాడు. ఏంటి ఇప్పుడు నేను భగవంత్ నేలకొండ భగవంత్ కేసరి చేస్తే ఇప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ టూ మళ్ళీ, అంటే నేను అతన్ని ఫాలో అయితే అతను నన్ను ఇప్పుడు ఫాలో అవుతున్నాను అనమాట. నేను చదివే స్కూల్కి హెడ్ మాస్టర్ అండి మీరు. ఏంటి హెడ్ మాస్టరు? సరే, ఇవాళ ఇంకో గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే యువత, నూతనానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితనానికి భారతదేశపు మహాశక్తులు యువత. అది మా అభిమానులు కావచ్చు, సినిమా పరంగా మీరు సినిమా ద్వారా ఎంతో ఎన్నో విషయాలు మనం మీరు గ్రహించవచ్చు, వాటిని అనుసరించవచ్చు. సందేశాత్మకమైన చిత్రాలు, ఎన్నో రకరకాల సినిమాలు ఉంటాయి, వినోదంతో కూడిన సినిమాలు, వినోదం సందేశంతో కూడిన సినిమాలు. అటువంటిది ఇవాళ మనం గర్వించదగ్గ విషయం. ఇవాళ మన ఇస్రో వాళ్ళు చంద్రమండలం మీద వాళ్ళు మన శాటిలైట్ ల్యాండ్ చేయడం అన్నది దక్షిణ ధృవంలో. ఇంతకుముందు అమెరికా వాళ్ళు చేశారు, రష్యా వాళ్ళు చేశారు, చైనా వాళ్ళు చేశారు, కానీ ఈ దక్షిణ ధృవంలో ల్యాండ్ చేయడం అన్నది ఒక చాలా గర్వకారణం మనందరికీ. అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకొచ్చింది ఏంటంటే, అందులో ఒకనొకడు కారకుడు మన ఇక్కడ తెలంగాణ గడ్డపై పుట్టిన ఈ యొక్క అలంపురం గద్వాల జిల్లా ఉండవల్లి అనే గ్రామంలో పుట్టిన మద్దిరెడ్డి, అంటే వాళ్ళ కుమ్మరి, వాళ్ళ నాన్న కుమ్మరి మద్దిరెడ్డి మహాలక్ష్మి అనే దంపతులకు పుట్టిన ఒక కృష్ణ అనే కుర్రాడు అక్కడ ఇస్రో వాళ్ళు పెట్టిన పరీక్షలో అతను ICRB అన్న పరీక్షలో ఉత్తీర్ణుడై అతడు గ్రూప్ ఏ గెజెటెడ్గా అతను ఉద్యోగం సంపాదించాడు. అతను దాంట్లో ఉన్న పరికరాల్లో ఒక పరికరాన్ని అతను కనిపెట్టడం జరిగింది. అది అతను భూగంభాలు వస్తాయి కానీ అటువంటి ఒక కాంపోనెంట్ని అతను కనిపెట్టడం జరిగింది, అతను డిజైన్ చేయడం జరిగింది, దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది మన యువశక్తి. కాబట్టి చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమాల ద్వారా మనం వినోదమే కాదు, ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని కూడా మీరు సూక్ష్మంగా గ్రహించి. ఇప్పుడు అప్పుడు సినిమాలు ఉండేవంటే మేమంతా, నేను కాలేజ్ రోజుల్లో ఇక్కడే చదివాను హైదరాబాద్లో, కాబట్టి ప్రతిదీ సూక్ష్మంగా మేము విశ్లేషించేవాళ్ళం. సినిమా చూస్తే నాన్నగారి సినిమాలే తప్ప ఇక వేరే ఎక్కువ సినిమాలు నేను ఎనగను చూసి.
అటువంటిది పతితే ఆయన శ్రీకృష్ణుడైతేనేమి రాముడైతేనేమి. సరే ఇవాళ స్కంద సినిమా వస్తుంది, తప్పకుండా ఈ చిత్రం బాగా ఆడాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఒకటి డెడికేషన్, అంటే డెడికేషన్ ప్రతి ఒక్కరూ, మా డైరెక్టర్ గారికి నేను చెప్పక్కర్లేదు, మా ఒక్కొక్క సినిమా మాకే ఛాలెంజ్. ఒక సినిమా అయిన తర్వాత మరి ఆ సినిమా గురించి, రెండో సినిమా జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడడం, ఆలోచించాం, అలాగే మూడో సినిమా చేసాం, మళ్ళీ మొదటి రెండు సినిమా గురించి మేము మాట్లాడుకోలేదు, అసలు వాడు ప్రసక్తే ఎత్తలేదు ఇప్పుడు ఎక్కడ. సో అలా ఒక డెడికేషన్ అంతే తప్పితే మించాలి, పోయిన సినిమా కంటే మించాలి అని ఒక ఒక టెన్షన్ లేకుండా చేశాం కాబట్టి ఆ సినిమాని మీరందరూ సినిమానికి వైవిధ్యాన్ని మీరు ఆదరించారు. అది సరే, అది మన తెలుగు ప్రేక్షకులకున్న ఒక ప్రత్యేకత. అలాగే ఇక మా తమ్మన్ గారు ఉన్నారు ఇక్కడ, ఇక్కడ ఆయన కనపడుకున్న వాడు ఏంటి, శ్వాస కొంచెం ఆపండి. ఆయన శ్వాస పీలుస్తూ వదులుతుంటే ఆయన పీల్చినప్పుడల్లా ఇక్కడ మన శ్వాస ఆగిపోద్ది. అంటే పర్సనాలిటీ అమ్మా, అంటే ఎవడో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట, ఓ చిన్న జోకు. రాత్రులు విద్యుత్ కట్ చేసి ఫ్యాన్లు గాలి ఆపేసి మా ప్రాణవాయువుల్ని ఆపేసి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేస్తున్నారని ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేసారంట. ఈయన మీద కేసు వేయాలి ఇప్పుడు, ఈయన పక్కన కూర్చుని అన్నప్పుడల్లా మనకు ఆ ఊపిరి ఆగిపోతుంది. ఇక్కడ ఆయన వదిలినప్పుడే మనం బతకాలి. తమన్ గారి గురించి చెప్పక్కర్లా, అఖండ చెప్పింది. బాక్సులు బద్దలైపోయినాయి, రికార్డులు అక్కడ బద్దలైపోయినాయి. సరే ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక తిక్కకు లెక్కలేని మహాకవి అంటాం, మహా తిక్క మహా రామ్ పోతినేని 2006లోనా ఏంటది సినిమాలు ప్రస్థానం 2006 నేనే వచ్చా దేవదాసు కాదు. అప్పటి నుంచి ప్రయాణం చూస్తున్నాం, ఎన్నో రకరకాల సినిమాలు చేయాలని ఒక తపన చూస్తున్నాం. రకరకాల సినిమాలు అన్ని నేపథ్యాల్లో, అటు గ్రామీణ నేపథ్యం కానివ్వండి, లేకపోతే మొన్న ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తెలంగాణ నేపథ్యంలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వస్తున్న స్కంద కానివ్వండి, ఏదో కొత్త పాత్రలు చేయాలి అని ఆవిష్కరించాలని ఒక తపన ఉన్న మనమంతా గర్వించదగ్గ నటుడు, మన కళామ తల్లి మనకిచ్చిన ఒక వరం రామ్ పోతినేని. ఇటువంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని, ఇంకెంతో మంచి భవిష్యత్తు ఇవ్వాలని రకరకాల సినిమాల ద్వారా వినోదం సందేశం అన్నీ కూడా ప్రసాదించాలని అందించాలని ఆ భగవంతుడు ఆయన కళామ తల్లి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎవరున్నారు, శ్రీలీల అచ్చమైన పదార అనాల తెలుగు అమ్మాయి. ఇప్పటి వరకు మనకి చాలా తక్కువ తెలుగు హీరోయిన్లు, ఆ మధ్యలయ్య అలా కొందరు వచ్చి సరే తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు. దాని తర్వాత అంతా మనకి ఎవరు ఎక్కువగా రాలేదు, హీరోయిన్లు ఎవరు వచ్చిన నిలబడలేదు స్థిరంగా. అటువంటి వాళ్ళ అన్నట్టు అంటే హిందీలో క్యా బోల్తే ఏ రామ్గఢ్ వాసి అప్ని లడ్కీ కో కౌన్ చక్కి ఆటా పీసాకి లాయ రే జరా లడ్కీ కా హాత్ పైర్ దే అన్నట్టు అందం, అందంతో పాటు అభినయంతో పాటు నాట్యం అన్నీ కలిగలిపి మనకిచ్చిన ఒక మంచి నటి, ఒక ఆ సరస్వతి ప్రసాదం మన శ్రీలీల. నేను ఇప్పుడు చేస్తున్నాను ఆవిడతో మన నేలకొండ భగవంత కేసరి చూస్తున్నాను ప్రతి సీన్లో, ఆ డెడికేషన్ కానీ అని ఇన్ని సినిమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అలసట కానీ ఏమి లేకుండా ఎంతో హుషారుగా డెడికేషన్, ఆ డెడికేషన్కి యాడ్స్ ఆఫ్. ఇలాగే మంచి మంచి ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.